నూతపై మేము ఓట్లేసి గెలిపించినామన్నా ప్రతి ఒక్క మాట మోసంతో మమ్మల్ని నిలువుబోట్లు చేసినారమ్మా. చోలేవరి మా గ్రామము, నిర్మల నా పేరు, షిరిడి సాయి మా గ్రూప్ పేరు. 4 లక్షల రూపాయలు మాకు అప్పు ఇచ్చినారన్నా, అప్పు ఇచ్చినప్పుడే వడ్డీ లేని రుణం అని ఇచ్చారన్నా. మీరు చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి? మేము చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి 4-5 నెలలకు ఇంకా ఓటు వస్తుంది అన్నట్టు అప్పులు కట్టొద్దని గోళ్ళకి కొమ్మలకి బోరడేసిరన్నా. ఆ టైంలో కనిపించిన రాతలు ఏమిటి తల్లి? ఆ బోర్డు వేసింది బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇంటికో జాబ్ ఇస్తానని, బాబు వస్తే బంగారం వస్తుందని, మహిళలకు టోటల్ మాఫీ అని. ఆ టీవీలో ఏమేమి చెప్పినారు తల్లి అడ్వర్టైజ్మెంట్ లో? బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇంటికో జాబ్. టీవీలో కూడా ఇవే చెప్తున్నారు. రైతుల మాఫీ పూర్తిగా మాఫీ అన్నాడు, బేషరతుగా మాఫీ అన్నాడు, బంగారు బ్యాంకులో పెట్టిన బంగారం ఇంటికో దిక్కు వస్తుంది అన్నాడు, డ్వాక్రా అక్క చెల్లెమ్మ నఫ్ను పూర్తిగా మాఫీ అన్నాడు. అవే చంద్రబాబు నాయుడు గారు టీవీలలో చెప్పినాడు, గోడల మీద ఇవే రాతలు రాశారు. చంద్రబాబు నాయుడు గారు మైక్ పట్టుకొని మీటింగ్లలో మాట్లాడినప్పుడల్లా ఇవే మాటలే మాట్లాడాడు. ఇవన్నీ మాట్లాడిన తర్వాత మనం అంతా మోసపోయినాం. ఆయన 30,000 డిపాజిట్ అన్నారన్న, అది కూడా మా చేతికి ఇచ్చింది లేదు. 3,70,000 చేతికి ఇచ్చినారు. 3,70,000 చేతికి ఇచ్చింది, అది 4 లక్షలు మాకు అప్పు రుణము. ఆ 30,000 మాకు ఇవ్వడం లేదన్న వాళ్ళు. ఆ 30,000 ఇవ్వలేదు, వడ్డీ కింద ఇప్పుడు 1,40,000 రూపాయలు వడ్డీ కింద అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. చెప్తున్నారన్న, పావుల వడ్డీ అనేది మేము చూడనే లేదు. ఇంతవరకు మనం వడ్డీ లేని రుణాలు పావుల వడ్డీ గతంలో చూస్తా ఉండేటివి, అసలు ఇప్పుడు అంతా 2 రూపాయల వడ్డీ, అంతకన్నా పై చిరుకు వడ్డీలో చూస్తా ఉన్నాం.